హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధి టాక్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నానంటే, సో నోటి శుభ్రత పాటించకపోతే, అంటే మనం టీత్ల మీద కేరింగ్ కనుక తీసుకోకపోతే క్యాన్సర్ వస్తుందా, నోటి క్యాన్సర్ వస్తుందా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో రకరకాల క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారనమాట. వన్ ఆఫ్ ది క్యాన్సర్ ఏంటంటే నోటి క్యాన్సర్ అనమాట. ఇది ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు, అంటే బీడి, సిగరెట్టు, ఇలా గుట్కాని ఇలాంటి పొగాకు సంబంధించినవి ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు పొగాకు అసలు ఎప్పుడు జీవితంలో ఒకసారి కూడా వాడని వాళ్ళకు కూడా ఈ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారనమాట. సో చాలామంది షాక్ అవుతున్నారు, అరే మాకు ఎలాంటి అలవాటు లేదు, మాకు ఎలా వచ్చింది అని నివ్వెరపోతూ ఉంటారనమాట. దీనికి కూడా అసలు కారణం లేకపోలేదంటే, ఒక ప్రఖ్యాత దంత వైద్యుడు ఏం చెప్పాడు అంటే, చాలామంది ఏంటంటే మన మోతు మీద కేరింగ్ తీసుకోరనమాట, అంటే నీట్గా బ్రష్ చేయడము. చాలామందికి ఏంటంటే చిగుర్ల నుంచి రక్తం కారడము, దుర్వాసన రావడము, క్యావిటీలు ఉండడము, ఇలా చాలామంది డెంటల్ మీద సరిగ్గా కేరింగ్ తీసుకోక ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకి అది క్యాన్సర్గా మారుతుందనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏమైనా మీకు చిగురు సమస్యలు, బ్లీడింగ్ అవ్వడం ఇలా ఏమైనా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. అది కూడా కుదరకపోతే మీరు చక్కగా హోమ్ రెమెడీస్ యూజ్ చేసి మౌత్ని నీట్గా ఉంచుకోవాలి, ప్రతిరోజు బ్రష్ చేసుకోవాలి, ఓకేనా? అంటే ఏదో నామమాత్రంగా చాలామంది ఏం చేస్తారు, 1 మినిట్ 2 మినిట్స్ ఇలా పేస్ట్ పెట్టుకుంటారు, ఈ అనేస్తారు, వాష్ చేస్తారు, అలా కాదనమాట. నీట్గా శుభ్రంగా దంతాలని మంచిగా పేస్ట్ కానీ అది యూజ్ చేసి నీట్గా తోమి బాగా పుక్కిలించాలన్నమాట. అలాగే రాత్రి ఫుడ్ తిన్న తర్వాత అన్నం తిని పడుకోబోయే ముందు కూడా నోట్లో నీళ్ళు పోసుకొని బాగా పుక్కిలించాలి. దీనివల్ల పళ్ళ సందుల్లో ఏమైనా ఇరుక్కున్న ఫుడ్ ఉంటుంది కదా, సో అదంతా వచ్చేస్తుందన్నమాట. కొందరికి చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తారు, అస్సలు చూపించుకోరు. సో ఇలా అస్సలు ఉండకూడదండి. ఇలాంటి ప్రాబ్లం ఉంటే అది ఫ్యూచర్లో చాలా పెద్ద నోటి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉందన్నమాట, ఓకేనా? ఎవరైతే చిగుళ్ళ సమస్యలతో బాధపడుతున్నారో, నోటి దుర్వాసనతో బాధపడుతున్నారో, వాళ్ళకు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. లేదంటే హోమ్ రెమెడీస్ అన్న యూజ్ చేసి వాటిని తగ్గించుకోవాలి. అలాగే వదిలేయకూడదు, ప్రతి 6 నెలలకు ఒకసారి మన పళ్ళు ఎలా ఉన్నాయని ఒకసారి డాక్టర్కి అయితే చూపించుకోవాలన్నమాట. సో వదిలేశారనుకోండి, సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారనమాట, ఓకేనా? కొందరు ఏంటంటే అసలు పళ్ళు లేదు అనుకోరన్నమాట, లేగానే డైరెక్ట్ పళ్ళు కూడా బ్రష్ చేసుకోకుండానే టీ కాఫీలు తాగేయడము అలా ఉంటారు. చాలామంది మనం అనుకుంటాం కానీ చాలామంది అసలు టీత్ల మీద అస్సలు కేర్ తీసుకోవడం, ఎప్పుడంటే అప్పుడు నైట్లో కూడా తీపి పదార్థాలు తినడము, అసలు పళ్ళు దోమక్కోకపోవడము, ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకి 2 సార్లు అయితే నీట్గా బ్రష్ చేసుకోవాలి, ఓకేనా? ఏమైనా చిగుళ్ళ సమస్యలు, ఇలా నోటి సమస్యలు ఏం లేకుండా ఆరోగ్యంగా మౌత్ని మంచిగా హెల్దీగా ఉంచుకుంటే సో ఇలాంటి ప్రమాదం అయితే ఉండదండి. సో చాలామంది మన ఇండియాలో దీని బారిన పడి చనిపోతున్నారనమాట, ఓకేనా? కాబట్టి మీరు మీ మౌత్, ఐ మీన్ మీ టీత్ల మీద కేర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.